वेलकम टू बिग मॉर्निंग ना पेर श्रीनिवास बिग मॉर्निंग प्रधान दादापु 27 ఏళ్ల పాటు పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లుకు మోక్షం కలిగింది నిన్న లోక్సభలో కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును ప్రవేశపెట్టింది అయితే ఈ బిల్లు ప్రవేశపెట్టడంపై దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితే ఉంది కాకపోతే అది ఎప్పుడు అమల్లోకి వస్తుంది ఎలా అమల్లోకి వస్తుంది అనే దానిపైన ఇప్పుడు విస్తృతమైన చర్చ జరుగుతుంది జనాభా లెక్కల పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత మాత్రమే మహిళా బిల్లు అవకాశం ఉందనే ఇది కూడా ఉంది దాంట్లో సంబంధించి డ్రాప్ లో పెట్టారు ఇప్పుడు ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నారు 5 ఏళ్ల పాటు ఎందుకు వేచి ఉండాల్సిన అవసరం ఉంది తక్షణమే అమల్లోకి వచ్చేలా చూడాలనే వాదనలు కూడా వినిపిస్తున్న పరిస్థితి ఉంది చాలా దీర్ఘకాలంగా ఇప్పటికే పెండింగ్ లో ఉంది మళ్ళీ ఇంకా 5 ఏళ్ల పాటు వేచి ఉండాల్సిన అవసరం లేదు అనే వస్తుంది అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది మధ్యలో ఉన్న న్యాయపరమైన సమస్యలు ఇతర సమస్యలు తలెత్తితే మళ్ళీ మూలకపడే అవకాశం ఉందనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే మోదీ చాలా స్పష్టంగా చెప్తున్నారు ఖచ్చితంగా బిల్లును తీసుకొస్తాము ఒక చారిత్రాత్మకమైన బిల్లును తీసుకొచ్చే ఒక మంచి అవకాశం నాకు లభించింది ఖచ్చితంగా దీన్ని అమలు చేసి తీరుస్తామనే మాటను ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రతిపక్ష కాంగ్రెస్తో పాటు ఇతర పక్షాలన్నీ కూడా ఖచ్చితంగా బిల్లును తీసుకురావడానికి వాళ్ళు వెల్కమ్ చేస్తున్నారు అయితే ఈ బిల్లు మాదే మేమే తీసుకొచ్చామని సోనియా గాంధీ వ్యాఖ్యానించగా ఈ మహిళా బిల్లు మా మానసపుత్రికని కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేస్తున్న వాతావరణం ఉంది అలాగే ఇతర రాజకీయ జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు కూడా మహిళా బిల్లును వెల్కమ్ చేస్తున్న పరిస్థితి ఉంది మహిళా బిల్లు ఎందుకు ఇంకా 5 ఏళ్ళు సమయం పడుతుంది బీజేపీకి అమలు చేయాలన్న చిత్తశుద్ధి లేదా ఎందుకు దీన్ని ఆలస్యం చేస్తున్నారు పునర్విభజనకి ఎందుకు దీంతో లింక్ పెడుతున్నారు న్యాయపరమైన సమస్యలు ఏమైనా ఉన్నాయా భవిష్యత్తులో ఏం జరగబోతుంది కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఏమంటుంది వీటిపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు పిసిసి అధికార ప్రతినిధి భవన్ రెడ్డి గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు భవన్ రెడ్డి గారు నమస్కారం ఆకుల శ్రీవాణి గారు బీజేపీ కార్పొరేటర్ అలాగే ఆ పార్టీ ముఖ్య నాయకురాలు వారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు శ్రీవాణి గారు నమస్కారం భవన్ రెడ్డి గారు మొత్తానికైతే మీ మొదట మీ ఇద్దరికి శుభాకాంక్షలు సరే కొంత ఆలస్యం అవుతున్నా కూడా మహిళా బిల్లు అయితే 27 తర్వాత అమల్లోకి వచ్చే వాతావరణం అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా ఇప్పటికే మీరంతా రాజకీయాల్లో చాలా క్రియాశీలకంగా ఉన్నారు భవిష్యత్తులో మరింత క్రియాశీలకం కావడానికి చట్టబద్ధమైన అవకాశం మీకు దొరకబోతుంది మొదట మీ ఇద్దరికి శుభాకాంక్షలు మొదట మహిళా బిల్లుకు సంబంధించి మీ సంతోషాన్ని పంచుకోండి భవన్ రెడ్డి గారు సో ఇంకా ఇంతకంటే ఏం కావాలనుకుంటాం చెప్పండి సో మహిళా సాధికారత అనే దానికి ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఇక బిగ్గెస్ట్ ఇదే కదా ఎండ్ అనుకోవచ్చు కూడా పెద్ద ఇది సో రాజకీయంగా కూడా మహిళలకు సమానత్వం కల్పించినప్పుడే కదా సో పరిపూర్ణత అదే ఇంకా అది తీసి పడేయలేని సో సామాజికంగా ఆర్థికంగా చాలా మంది నిలదొక్కున్నారు బాగున్నారు కూడా గత సంస్కరణల వల్ల అన్నిటి వల్ల కానీ ఇది ఒక బిగ్గెస్ట్ స్టెప్ అన్నమాట సో ఎప్పుడైతే రాజీవ్ గాంధీ గారు ఇంట్రొడ్యూస్ చేసిండ్రో తర్వాత తనకు చాలా కాయిష్ ఉండే సో తర్వాత జరిగిన సంఘటన తెలుసు తను చనిపోవడం జరిగింది అంతకన్నా ముందు కూడా సరోజినీ నాయుడు గారు ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకున్నారు ఆమెకు ఇప్పుడు జోహార్లు అర్పిస్తూ సో ఇంకా ముందుకెళ్తే మాత్రం మీరు అన్నట్టుగా చిత్తశుద్ధి ఇవన్నీ మాట్లాడితే కూడా నిజంగా కూడా బిల్లో క్లియర్గా వాళ్ళు రాసిండ్రు సో వాళ్ళు ఇప్పుడు ఏమీ చేయలేరు 2026 డిలిమిటేషన్ తర్వాత 2009లో వచ్చే ఎలక్షన్స్ కి మాత్రమే ఈ రిజర్వేషన్స్ వర్తిస్తాయి సో దాని అమెండ్మెంట్స్ కూడా చేయలేరు సో సబ్జెక్టు కరెక్షన్ 128 ఆర్టికల్ నిన్ననే మాట్లాడుతూ ఉండే దాన్ని అమెండ్మెంట్స్ చేయాలన్నమాట సో అవన్నీ కూడా చేయలేని పరిస్థితుల్లో వీళ్ళు ఇంత హడావిడిగా కాంగ్రెస్ ఏమంటుందంటే సోనియా గాంధీ గారు స్పష్టం చేసిరు చెప్పిను సో వీఆర్ వెల్కమింగ్ బోత్ ద హౌసెస్ లా మేక్ షూర్ మీకు మెజారిటీ బాగుంది కాబట్టి దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని మీరు తప్పకుండా దీన్ని పాస్ చేసి మహిళలకు అందరికి కూడా న్యాయం చేయండి అని చెప్పి వెరీ ఫస్ట్ థింగ్ అనగానే బిల్ అనగానే సోనియా గాంధీ గారు ప్రధాని గారికి లేఖ రాసిండ్రు సో వాట్ స్టాపింగ్ యూ అనేది ఇప్పుడు ఉన్న క్వశ్చన్ అన్నట్టు సో ఇంత మెజారిటీ ఉన్నాక పాస్ అయ్యేటట్టే చూడాలి అవుతుంది అనే ఆశిద్దాం పాజిటివ్ గా ఉండాలి కాబట్టి సో ఇకపోతే ఇదంతా కూడా ఎలక్షన్ స్టంట్ అని మీరు అన్నట్టుగా నిజంగా కూడా కొంత ఎలక్షన్ స్టంట్ గా కూడా కనబడుతుంది అంటే ఇంత హుటా హుటినా వచ్చే 2 నెలల్లో మనకు ఆల్రెడీ ఇక్కడ ఎన్నికలు నిర్వహించే ఇది 5 రాష్ట్రాలలో ఉంది కాబట్టి మనకు సో ఇంత తొందరగా మహిళా ఓటర్లను ఆకర్షించడానికి తప్ప ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద ఓటర్స్ ఆర్ మన దగ్గర మహిళలే కాబట్టి మహిళల ఓట్లను కూడా ఆకర్షించాలని చెప్పి ఇదంతా చేస్తున్నారు ఎలక్షన్ జుమ్లా అనేది కూడా ఒకటి ఉంది సో ఇవన్నీ చూస్తూ ఉంటే దానికి ఇదే అవుతా ఉంది సో ఇకపోతే పక్కన ఉన్న మన రాష్ట్రంలో వరకు వస్తే మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు సో 9 ఏళ్ళ వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కడ కూడా మహిళలకు ఎక్కువ పెద్దపీట వేసింది లేదు
తర్వాత వాళ్ళు కూడా 9 సంవత్సరాలు 9.5 సంవత్సరాలు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు తీసుకురాలేదు? కొన్ని చేయాలనుకుంటే ఎప్పుడో కూడా చేయొచ్చు, సరే ఓకే. ఎప్పుడో మేము పుట్టక ముందు 71 లా ఉన్న ఆ సెన్సస్ ప్రకారము ఇప్పుడు 2026 తర్వాత చేయాలి అనుకున్నప్పుడు సో ఇంత హడావిడి ఎందుకు చేసిండ్రు అనేది ఒకటే పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్. సో దానికి మేబీ శ్రీవాణి గారు ఈజ్ ద బెస్ట్ పర్సన్ టు ఆన్సర్. అండ్ వన్స్ అగైన్ నేను కూడా లెట్ మీ కంగ్రాచులేట్ శ్రీవాణి గారు, మీకు కూడా ఆల్ ద బెస్ట్ మా కంగ్రాచులేషన్స్ అండ్ మంచి గుడ్, దిస్ ఇస్ గుడ్ ఏజ్ ఫర్ యూ. మేమంటే ఆల్రెడీ 40s దాటినాము, విల్ సీ 2029 అంటే ఇంక ఎంతమంది పాలిటిక్స్ లో ఉంటారో, ఇప్పుడు ఉన్న విమన్ తర్వాత కొత్త, ఎనీవే ఏదైనా ఉన్నప్పుడు యంగర్ జనరేషన్ షుడ్ బి బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్ అని అనుకుంటాం. మన పోరాటాలన్నీ కూడా నెక్స్ట్ తరాల వాళ్ళకి అందాలని అనుకుంటాము. సో దీనిలో మాత్రం మేమేం వెనకకి తగ్గము, విల్ బి పుషింగ్ దెమ్. రైట్ శ్రీవాణి గారు, శ్రీవాణి గారు సరే అందరికి సంతోషమే, ఖచ్చితంగా వెల్కమ్ చేస్తున్నారు. అంతా బాగుంది అనుకున్న సమయంలో ఇది ఇప్పుడు కాదు, ఇంకో 5 ఏళ్ల తర్వాత, 6 ఏళ్ల తర్వాత, 27 తర్వాత, 29 ఎలక్షన్స్కో, 28 ఎలక్షన్స్కో అని చెప్పినప్పుడు కొంత నిరాశ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు కొంత డ్రాగ్ చేస్తున్నారు, కారణం ఏంటి? ఇట్స్ రియల్లీ అండ్ ఇట్స్ అ వెరీ హిస్టారికల్ మూమెంట్. ఎన్నో ఆల్మోస్ట్ ఒక 27 ఇయర్స్ నుంచి మనం దీనికోసం ఎంతో మంది నాయకులు అందరూ పోరాడిన తర్వాత ఈ రోజు ఈ రూపం దాల్చింది అని అంటే ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్, ఇట్స్ అ థింగ్ టు సెలబ్రేట్. కానీ దాంట్లో ఎందుకు అది రీజన్స్ ఉన్నాయి అన్నది ఈ రోజు డిస్కషన్స్ లో ప్రతి ఒక్కరు కూడా వివరిస్తారని చెప్పారు. సెన్సెక్స్ పరంగా లేకపోతే లా ప్రకారంగా ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉంటాయా, దాన్ని ఎలా రూపం దాల్చాలి అని చెప్పి ఈ రోజు హౌస్ లో డిస్కషన్స్ చేసిన తర్వాత దానికి ఫైనల్ రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఏది ఏమైనా అండి, అంటే ఉమెన్ ముఖ్యంగా మహిళలు అన్ని రంగాలలో ఉండాలి. ఎలా అయితే కుటుంబంని నడిపించే సత్తా లేడీకి, ఒక మహిళకి ఉంటుందో, అలాగే దేశాన్ని కూడా నడిపించే సత్తా దేశంలో మహిళలకు ఉంటుంది అని చెప్పి ఈ రోజు ఇక్కడికి వచ్చిందము అని అంటే అది చాలా గర్వకారణము. అంబేద్కర్ గారు చెప్పారు, ఒకవేళ దేశం అభివృద్ధి చెందింది అని ఏ రోజు తెలుస్తుంది అని అంటే ఒకవేళ మహిళలను, అంటే దేశంలో ఉన్న మహిళల వాళ్ళ లెవెల్ని, వాళ్ళ కెపాసిటీని, వాళ్ళ లెవెల్ ఆఫ్ లివింగ్ ని చూస్తే దేశం డెవలప్ అయిందా లేదా తెలుస్తుంది అని అని అంటారు. సో ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. కానీ అది డిలే ఎందుకు అవుతుంది అని లా ప్రకారంగా కానీ ఆర్టికల్ ప్రకారంగా డెమోక్రటికల్ ప్రకారంగా లేదంటే రాజ్యాంగబద్ధంగా ఏ విషయాలపైన డిస్కషన్స్ ఉంటాయి, ఏ లా అండ్ అవి ఉంటుంది అన్నది ఈ రోజు మనకు డిస్కషన్స్ లో తెలుస్తుంది. ఏదైనా సరే ఎంత తొందరగా అవుతే అంత తొందరగా అయిపోతుందనే నేను ఆశిస్తున్నాను. డిలే అవుతుంది అని మాత్రం నేను అనుకోవట్లేదు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, దాదాపు 3 దశాబ్దాల పాటు పెండింగ్ లో పడిపోయిన పరిస్థితి. అందరూ, మీలాంటి వాళ్ళందరూ చాలా ఆతృతంగా వెయిట్ చేస్తున్న పరిస్థితుల్లో మరియు మరొక 5 ఏళ్ళు 6 ఏళ్ళు వెయిట్ చేయాలనడం కరెక్టేనా? లేదండి, యాక్చువల్ గా లాస్ట్ టైమ్ 2010 లో, అది 1996 లో దాని గురించి మాట్లాడడం జరిగింది టేబుల్ పై, అంటే దాని గురించి డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత 2010 లో ఎప్పుడైతే పార్లమెంట్ రాజ్యసభలో బీజేపీ అప్పుడు అపోజిషన్ పార్టీగా ఉండే యూపీఏ గవర్నమెంట్ కి, కానైనా కూడా బీజేపీ వాళ్ళకి సహకరించిన తర్వాత రాజ్యసభలో ఆమోదం పలికిన తర్వాత లోక్సభకి వచ్చిన తర్వాత లోక్సభలో యూపీఏ పార్టీకి ఉన్న మిత్రపక్షం వాళ్ళు ఆ రోజు వద్దు అనడం వల్ల అది ల్యాప్స్ అయిపోయింది. మళ్ళా ఈ రోజు ఇక్కడికి వచ్చింది, బోత్ ద హౌజెస్ లో మెజారిటీ ఉంది. అండ్ ఇప్పటికీ కూడా చాలా మంది అన్ని పార్టీలు, ఐఎమ్ నాట్ సెయింగ్ ఒకటే పార్టీ అని చెప్పి, దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క ప్రతిపక్షం అధికారంలో ఉన్న రీజనల్ అన్ని పార్టీస్ కూడా దీనికి సహకరిస్తున్నారు. కాబట్టి హోప్ఫుల్లీ ఇది తొందరగా ఎలాంటి ఆటంకాలు లేకుండా తొందరగా అయిపోతుందనే మేము అనుకుంటున్నాము. శ్రీవాణి గారు, అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు, మెజారిటీ ఉంది, రాజ్యసభలో కూడా ఏదో రకంగా చేసుకోగలుగుతారు, కొంతమంది సహకరించే అవకాశం ఉంది, ఓకే. కానీ ఎందుకు చేయట్లేరు, ఎందుకు దీన్ని డిలే చేస్తున్నారు, ఇంకా 5 ఏళ్ళు 6 ఏళ్ళు? అది కదా సబ్జెక్ట్ అంతా. మీరు ఇమ్మీడియట్ ఇంపాక్ట్, ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తో కూడా చేయగలిగే అవకాశం మీకుంది. ఇప్పటికున్న జనాభా, ఆల్రెడీ ఉన్న జనాభా లెక్కల ప్రకారం, ఆల్రెడీ ఉన్న నియోజకవర్గాల ప్రకారం మీరు చేసేయచ్చు, ఈజీ అవుతుంది, పెద్ద కష్టమేం కాదు. కావాలంటే మళ్ళీ అమెండ్మెంట్ తెచ్చుకొని మళ్ళీ కొత్త జనాభా లెక్కల ప్రకారం మళ్ళీ నిర్ణయం తీసుకోవచ్చు, తప్పేముంది అందులో? అఫ్ కోర్స్, అంటే లా అంటే చట్ట సభలు ఉన్నవే మనం చట్టాలు మనవి మనం రాసుకోవడానికి. చట్ట సభలలో మెజారిటీ పబ్లిక్ ఇచ్చేదే ఇలాంటివి ఏమైనా చేంజెస్ చేయాలంటే చేయడానికి రాజకీయ నాయకులకి. కానీ దాంట్లో మనం లా ని కూడా ఇంక్లూడ్ చేయాలి, కోర్ట్ ఆర్డర్స్ అవి కూడా తీసుకోవాలి. దాంతో పాటుగా సెన్సెక్స్ ఏదైతే మీరు మాట్లాడుతున్నారో, సెన్సెక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రము, రాష్ట్రాల వారీగా కూడా తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏ నియోజకవర్గాలలో విమెన్ రిజర్వేషన్స్ చేయాలి అన్న డిస్కషన్స్ కూడా చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ విషయం పరంగా దానికి డిలే అవ్వచ్చు. అండ్ ఇందాక భవానీ అక్క గారు అన్నట్టుగా ఎలక్షన్ స్టంట్ మాత్రమే అని అంటే,
అది మనకు అదొక బ్యాడ్ లక్ ఏంది అంటే ఏ ప్రభుత్వం అది ఒక బీజేపీ ప్రభుత్వం అనే కాదు యూపీఏ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అది ఎలక్షన్ స్టంట్ గానే అనిపిస్తుంది ఎందుకు అని అంటే మన దేశంలో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక రాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతూనే ఉంటాయి అంటే ఆ రాష్ట్రంలో ఎలక్షన్స్ గెలవాలని ఇది చేసిన స్టంట్ గానే మనకు అనిపిస్తుంది కానీ వి కాంట్ డిసైడ్ అది నిజంగా పబ్లిక్ కోసం చేస్తున్నామా ఎలక్షన్స్ కోసం చేస్తున్నామా అన్న డిసిషన్స్ మనం తీసుకోలేకపోతున్నాం కాబట్టే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్న దాని గురించి కూడా నరేంద్ర మోడీ గారు పదే పదే మాట్లాడుతున్నారు హోప్ఫుల్లీ అండి ప్రతి ఒక్క లా ప్రకారంగా డెమోక్రటికల్ ప్రకారంగా అన్ని నిర్ణయాలు ఈ రోజు డిస్కషన్స్ చేసుకున్న తర్వాత ఏది బెటర్ అనిపిస్తే న్యాయపరంగా ఏది బెటర్ అనిపిస్తే అదే చేస్తారని చెప్పి నేను నరేంద్ర మోడీ గారు ఆశిస్తున్నాను ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి డిలేడ్ మచ్ ఒకవేళ లా ప్రకారంగా ఇది కంపల్సరీ చెయ్యాల్సింది అని అంటేనే చేస్తారు కానీ కావాలని దాన్ని డిలే చేస్తారు అని మాత్రం నేను అనుకోవట్లేదు రైట్ భవానీ రెడ్డి గారు చాలా మంది క్లెయిమ్ చేసుకుంటున్నారు మాదే బిల్లు మేమే తీసుకొచ్చాము మా మానస పత్రిక మా వల్లే ఇనిషియేట్ అయింది ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటున్న పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీ అయితే ఆబ్వియస్లీ వాళ్ళు మొదటి నుంచి దాన్ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు ఆమోదింపజేశారు కానీ లోక్సభకు వచ్చేసరికి మీకు అక్కడ బలం లేకపోవడం సంకీర్ణ ప్రభుత్వం కావడం లేకపోతే ఎస్పీ ఆర్జేడీ ఈ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించడం వల్ల దాన్ని మూలకు పడేసిన పరిస్థితుంది ఇప్పుడు సోనియా గాంధీ గారిని నా పార్లమెంట్లోకి వెళ్తూ మేమే తెచ్చాము మాదే బిల్లు అనేది ఆమె క్లెయిమ్ చేసుకుంటున్నారు అది ఓకే ఇక్కడ రాష్ట్రంలో కవిత గారు కూడా క్లెయిమ్ చేసుకుంటున్నట్టున్నారు నేను ఆమె సంబరాలు మీరు చూసే ఉంటారు మేము ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించాము 42 పార్టీలకు లేఖలు రాశాము స్వయంగా నేను నిరసన దీక్ష చేశాను కాబట్టే కేంద్రం కదిలొచ్చింది ఇట్లాంటి ఏదో స్టేట్మెంట్లు వస్తున్నట్టుంది బీఆర్ఎస్ నుంచి కవిత గారి నుంచి శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏందో అంటారు కదా ఏడ గాడు పెట్టినా కళ్ళాలు లేపుతారు వీళ్ళు ఎవరు మన బీఆర్ఎస్ వాళ్ళు సో ఎక్కడన్నా పెట్టారు వీళ్ళు తురుపడతారు అట్లా అది వస్తుందని ఒక స్మెల్ వచ్చిన తర్వాత ఆమె ఎందుకుంటది ఈడి నోటి రాగానే జంతర్మంతర్ అని లేడీస్ ని అందరినీ తీసుకొని పోయింది మరి తన చుట్టూ ఉన్న లేడీస్ ని ఫ్లైట్ టికెట్లు పెట్టుకుని అర్థం కదా ఇస్తామైంది కానీ మరి వాళ్ళ నాయన అడిగి ఎందుకో టికెట్లు ఎందుకు పోయ్యారే సరే ఇవన్నీ శ్రీవాణి గారు అన్నట్టు ఎలక్షన్ జుమ్లా కాదు అని ఎప్పుడు అంటాము అంటే మరి ఎందుకు అంత ఉంటాయి ఇప్పుడు ఇంకా మీరు అనౌన్స్ చేయలే బీఆర్ఎస్ వాళ్ళు ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఒక ఏడో ఏమో ఇచ్చినట్టున్నారు మొన్న అనౌన్స్ చేసిన వాటిలలో ఇంకో రెండు మూడు పెండింగ్ ఉన్నాయి మా అంటే ఇంకో రెండో ఒకటో యాడ్ అయితే ఉండొచ్చు మహిళలకు మీరైతే ఇంకా అనౌన్స్ కూడా చేయలేదు అప్లికేషన్లు పెట్టుకొని ఉండమన్నారు మరి మహిళలు అప్లై చేసుకోలేదు మీ దాంట్లో 33% అంటే ఒక 40 సీట్స్ ఇవ్వాల్సి ఉంటుంది మరి ఇయర్ రాదండి అంటే నేను చెప్తున్నా ఒకవేళ అదంతా వదిలేసేయండి సో ఈ రీఆర్గనైజేషన్ బిల్లు డీలిమిటేషన్ ఇదంతా బంద్ చేయండి వచ్చే 2029 దాకా ఎందుకు ఆగాలి ఒక అడుగు ముందుకేసి మరి ఇట్లా బిల్ ప్రవేశపెట్టిన వాళ్ళు చారిత్రాత్మక నిర్ణయం అన్నప్పుడు అదన్నీ అన్నప్పుడు అవన్నీ ఎందుకు మీరు ఇప్పుడు ఇంకా నాకు తెలిసి 1 వీక్ 10 డేస్ లో యువర్ లిస్ట్ విల్ బి ఆల్సో అవుట్ సో మరి అలా మహిళలకు ఉండేటట్టు తీసుకుంటే మేము కూడా నమ్ముతాం అబ్బాయి భవన్ రెడ్డి గారు 9 ఏళ్ళ నుంచి మోదీ గారు అధికారంలో ఉన్నారు కదా ముందే తెచ్చుంటే గొడవే పోయేది ఇప్పటికల్లా మీకు ఈజీ అయిపోయేది అది కూడా వదిలేసారు ఆప్షన్ కూడా వదిలేసారు సరే ముందే తెచ్చుంటే గొడవ అయిపోయేది ముందు తేలేక తేలేని పరిస్థితులు 2026 దాకా ఏం చేయలేని పరిస్థితి అని మన రాజ్యాంగంలో ఉంది కాబట్టి వీళ్ళందరూ ఆర్టికల్స్ కి అమెండ్మెంట్స్ కూడా చేయలేరట ఏదో చెప్తా ఉండే నిన్న లాయర్లు సో ఇవన్నీ చేయలేనప్పుడు నువ్వు ఇస్తేమైతుంది 40 ఎందుకు 50 లేకపోతే 33% ఎందుకు 66 ఇస్తే నేను ఎవరు వస్తారు కొట్టినరా నిన్న ఎవరన్నా సో ఇదంతా కూడా అందుకే వస్తుంది అనమాట సో ఇక్కడ ఇద్దరు బోత్ ఆర్ ద సేమ్ ఒకటే టాన్ ముక్కలు వీళ్ళంతా ఈమె ఇక పోయి అక్కడ ఈడీ నోటీస్ రాగానే ఇంకా తర్వాత సైలెంట్ ఉంటుంది ఈమె చేస్తే ఇగో బాగానే ఉంది ఇట్లా లేఖలు రాసి ఒక్కసారి పోయి ప్లకార్డులు పట్టుకొని ఉమెన్ రిజర్వేషన్ బిల్ అనగానే అక్కడ పాస్ అయితే చాలా బాగుండు సో ఈమె వీళ్ళ సంఖ్య ఎంత వీళ్ళ కథ ఎంత వీళ్ళ నాయన తీరు వీళ్ళ నాన్న బిహేవ్ చేసేది ఏంది ఇవన్నీ కూడా చూడాలి కదా సో ఏదో ఒకటి ఇక తెచ్చింది అయిపోయి మహిళలందరినీ మళ్ళీ తన వైపు దిక్కుకోవడానికి అసలు తెలుసా తన ఒక్కరంటే ఒక్కరు ఫస్ట్ టైం వాళ్ళ నాయన వచ్చినప్పుడు క్యాబినెట్ లో ఒక మహిళ లేదు ఎందుకు ఒక క్వశ్చన్ చేయలేదామే ప్లస్ మళ్ళా కూడా మొన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న మహిళలను కూడా అంటే ఇంకా వేరే వాళ్ళు అంటే కొత్తగా తయారు చేయలేరేమో నాయకురాలని కానీ ఉన్న మహిళలను కూడా ఇద్దరు ముగ్గురిని పక్కన పెట్టింది కదా సో మా పార్టీలో గెలిచి వాళ్ళ పార్టీలో పోయిన మహిళలు కూడా ఇయ్యలేదు కదా మరి ఇవన్నీ ముందట పెట్టుకొని డెఫినెట్ గా వీళ్ళిద్దరు ఆడ నాటకమే అని చెప్తాం మేము సైడ్ ట్రాక్ చేయడానికి ఎలక్షన్ టైంలో ఇదంతా చేసుకుంటా ఇప్పుడు చూడండి మనం 3 రోజుల నుంచి మొత్తం టీవీలల్లో బిల్లో బిల్లో దీని మీదనే ఉంది సో వాళ్ళు అక్కడ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు చక్కగా ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు ఇదంతా కూడా ప్రతిపక్షాలను ఒక ట్రాప్ లో పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ అన్నట్టు ఇదంతా కూడా వేరే అన్ని ఆగిపోయినాయి పనులు అందరు దీని మీదనే ఆలోచిస్తున్నారు వెదర్ టు డిసైడ్ వెదర్ టు డిక్లేర్ ఆర్ వెయిట్ ఇదే నడుస్తా ఉంది సో ఇట్లాంటప్పుడు డెఫినెట్ గా ఇది జుమ్లా అనే అంటాం కదా ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం అనే అంటాం కదా రైట్ శ్రీవాణి గారు ఏంటి కవిత గారికి భయపడ్డారా మోదీ గారు లేదండి కవిత గారికి భయపడే అంత సీన్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేదో చూస్తే చిన్నపిల్లలు భయపడే అంత సీన్ లేదా
లేదండి, ఇంపాసిబుల్. చూడండి, అది జాతీయ పార్టీ. కవిత గారు అన్నది రీజనల్ పార్టీలో ఓడిపోయిన ఎంపీ తను బాధపడుతుందని చెప్పి తన తండ్రి తనకు ఎమ్మెల్సీ ఇచ్చి తనను కూర్చోబెట్టారు అంతేకాని తనకంటూ ఒక హోదా లేదు. తనంతల తను ప్రజాక్షేత్రంలో గెలిచిన సీన్ కూడా తనకి లేదు. కానీ ఒక మహిళగా, నేను ఒక మహిళగా మాట్లాడుతున్నాను, ఒక మహిళగా ప్రతి ఒక్కరికి కూడా ఆనందపడాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి వాళ్ళ గుర్తింపు వచ్చింది అని చెప్పి అందులో బాధ్యతా పరంగా తను వచ్చి బయటికి సెలబ్రేషన్స్ చేసుకుంటే తప్పు లేదు. కానీ తన పార్టీ వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పడం వచ్చింది అనేది తప్పు అంటున్నాం. అదే కదా, కనీసం ఓటు కూడా అంటే ఇప్పుడు తన పార్టీ వల్లనే ఏదో తన తండ్రి తన అయ్య పోయి లెటర్ రాశాడు కాబట్టి నరేంద్ర మోడీ గారు భయపడి ఈ రోజు బిల్ పాస్ చేశారు అనడం ఒక మూర్ఖత్వం. ఒత్తిడి తీసుకొచ్చాను, ఒత్తిడి తీసుకొచ్చాను, ఢిల్లీ వెళ్ళాను, జంతర్ మంత్రి వేదికలో దీక్ష చేస్తాను, మళ్ళా దీక్ష చేస్తానని బెదిరించాను, 42 పార్టీలకు లేఖలు రాశాను, చాలా ప్రెషర్ పెట్టబట్టి మోదీ గారు మహిళా బిల్లును తీసుకొచ్చారు. ఇది వాళ్ళ మాట. ఏందండి, తను చేసిన 4 గంటల దీక్ష, 4 గంటల దీక్షకి మహిళా బిల్లు వచ్చింది అని అంటే తను తనకంటే ముందు దేవగౌడ గారు ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో రోజుల నుంచి గత 40 సంవత్సరాల నుంచి దానికోసం పోరాడిన వాళ్ళందరినీ తన ఇన్సల్ట్ చేస్తున్నట్ట. ఏదో తినిపోయి అక్కడ ప్లెకార్డ్ పట్టుకొని కూర్చోగానే మహిళా బిల్లు వచ్చింది అనడం మాత్రం అదొక స్టూపిడిటీ. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ తను కూడా ఒక ప్రయత్నం చేసిందేమో, ప్రయత్నం చేయలేదని నేను అన్నాను. ఒక మహిళగా తను కూడా ఒక ప్రయత్నం చేసింది, అది డ్రామానో ధర్నానో అది తన మనసుకి తన పార్టీ వాళ్ళకే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చూసారు అది ఎలాంటి డ్రామా చేశారో తనని. కానీ ఆ ఇందాక భవానీ అక్క గారు అన్నట్టు నేను నిజంగా కూడా కవిత గారిని అడుగుతున్నాను, తను పోయి ఢిల్లీలో పోయి తను ధర్నా చేసినప్పుడు ప్రగతి భవన్ లో ఎందుకు చేయలేకపోయింది? మళ్ళా తన సొంత తండ్రి తను సీట్స్ డిక్లేర్ చేసినప్పుడు ఎన్ని అండి, ఆల్మోస్ట్ 8-7 సీట్స్ ఇచ్చారు అని అంటే తను అక్కడ మహిళలకి తను అక్కడ ఎలాంటి గౌరవం ఇచ్చారు తన తండ్రి అని తను చూస్తుంది కదా. ఎక్కడో పోయి తను గెలిచే బదులు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అని అంటారు. మళ్ళా ఇంట్లో తన తండ్రిని తన అన్నని ఎందుకు తను కన్విన్స్ చేయలేకపోయింది ఎక్కువ సీట్స్ ఇవ్వండి? మహిళలు మళ్ళా లేరా అని కాదు, ఉద్యమకారులు ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. ఓయూలో చదువుకుంటున్న వాళ్ళందరూ కూడా అప్పట్లో ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా తెలంగాణ బిడ్డలు ఉన్నారు. వాళ్ళకి ఆ రోజు తను సీట్స్ ఇవ్వలేకపోయారు. ఈ రోజు మాట్లాడుతున్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో నిన్న సోనియా గాంధీ పార్లమెంట్ లో వెళ్తూ ఇట్ ఈస్ అవర్స్ అని చెప్పి మాట్లాడుతుంది. ఐ కెనాట్ డినై దెమ్. ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలా మాట్లాడతారంటే ఈ రోజు మన దేశంలో స్వాతంత్రం వచ్చినా మేమే తెచ్చినాం, గుండుసూది మేమే ఇన్వెంట్ చేస్తాం, రాకెట్ మేమే ఇన్వెంట్ చేస్తాం, అన్ని వాళ్ళవే అని చెప్తారు. కానీ అందులో ఇది కూడా వాళ్ళదే అని చెప్తారు. నేను అదే అంటున్నాను కదండి, తప్పు లేదని అంటున్నాను. నిజంగా కూడా ప్రతి ఒక్కరు సహకారం ఉంది. మొన్న నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు ఈ రోజు దేశం ఇలాంటి పొజిషన్ లో ఉంది అని. అంటే ప్రతి ఒక్కరు చెయ్యి వేస్తేనే ఈ రోజు ఇలా ఉంది. నేను అందులో లేదు అని నేను అనట్లేదు. ప్రతి ఒక్కరు చేస్తేనే ఈ రోజు వాళ్ళే కదా. ఇందులో ఇప్పుడు కాదనడానికి ఏం లేదు, బిల్లు తెచ్చారు, రాజ్యసభలో ఆమోదింప చేశారు, లోక్సభలో పెండింగ్ లో పడింది. అది కాదు అని నేను అనట్లేదు, అది తప్పు కాదు. నిజంగా కూడా వాళ్ళు దానికోసం పాటు పడ్డారు, కానీ అది చెయ్యలేకపోయారు ఎందుకు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు లోక్సభలో కూడా వాజ్పేయి గారు కూడా వదిలేశారు కదా. శ్రీవాణి గారు, వాళ్ళు సంకీర్ణ ప్రభుత్వం, ఆ పార్టీల ప్రెషర్ వల్ల చేయలేకపోయారు. తర్వాత మధ్యలో వచ్చిన వాజ్పేయి గారు కూడా గవర్నమెంట్ ఉంది కదా, వారు చేయలేకపోయారు కదా. వారిది ఆరో సంకీర్ణ ప్రభుత్వం ప్రాబ్లం ఉంది కదా, క్లియర్ గా తెలిసిపోతుంది కదా. అలాంటప్పుడు మీరు రాజకీయంగా విమర్శించలేరు కదా కాంగ్రెస్ ని. కానీ వాజ్పేయి గారిది చాలా షార్ట్ టర్మ్. అదే మీరు కాంగ్రెస్ ని చూసుకుంటే ఇందిరాగాంధీ గారు ఉన్నారు ఒక మహిళనే, తర్వాత సోనియా గాంధీ ఉన్నారు, తను కూడా పార్టీని హోల్ నేషన్ ని తను కూడా లీడ్ చేశారు, తను కూడా ఒక మహిళనే. ప్రియాంక గాంధీ ఉన్నారు, తను కూడా వాళ్ళ పార్టీ నుంచి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు, తను కూడా ఒక మహిళనే. చేయలేకపోయారు. అది ఇంకొకటి ఉంది, ఇవాళ ఇవాళ మేమెలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అందరూ చెయ్యి వేస్తేనే మనం ముందుకు సాగాలి అని చెప్పి మనం ఎలా అయితే పాజిటివ్ గా ఆలోచిస్తున్నామో అలాగే కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఇప్పటికీ కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. అది ఎవరిదా ఎవరిది కాదా అని కాదు. ఈ రోజు ఒకవేళ విమెన్ రిజర్వేషన్ బిల్ వచ్చింది, రాజకీయంగా మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మా పాత్ర ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. భవానీ రెడ్డి గారు, అది ఒక గెలుపు, మహిళలకు ఒక గెలుపు లాగానే మనం ఆలోచిస్తే బాగుంటుంది. శ్రీనివాస్ గారు, ఇప్పుడు వాళ్ళను మేము మోడీ గారిని మేము ఎట్లా అనొద్దు అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు కూడా సోనియా గాంధీ గారిని కానీ చనిపోయిన ఇందిరాగాంధీ గారిని కూడా అనద్దు. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలో జరిగినన్ని ఆర్థిక సంస్కరణలు కానీ ఇంకేమన్నా కానీ ఎందులో జరగలేదు. సో ఇందిరాగాంధీ గారు చొరవ తీసుకోవడం వల్లనే కనీసం ఆ రోజు 73-74 రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు ఆ అమెండ్మెంట్స్ ద్వారా కనీసం మహిళా కమిషన్ అయినా మనం ఏర్పాటు చేసుకోగలిగినాం. ఆ తర్వాత ఉన్న ప్రభుత్వాలకు ఎవరికి కూడా అన్ఫార్చునేట్లీ అన్ని పార్టీస్ మహిళలను ఎక్కడ కూడా నిర్ణయాధికారాలలో ఎక్కడ కూడా పెద్దపీట వేసింది లేదు. ప్లస్ కనీసం
పార్టీ నిర్మాణాలలో కూడా మహిళలకు పెద్ద పాత్ర ఇచ్చింది లేదు ఎక్కడ కూడా సో అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇప్పుడు స్టూడెంట్ వింగ్స్ కూడా ఏడ కూడా అక్కడక్కడ ఒకరొకరు అమ్మాయిలు ఉంటారు అంతే మిగతా వాళ్ళంతా జెంటిల్మెనే ఈవెన్ పార్టీల పదవులలో హోదాలకు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ చూసుకున్నా కూడా అప్పటి నుంచే మెయింటైన్ చేసి ఉంటే అయిపోయేది కదా ఓకే మేము పూజ చేసినాం అన్నవాళ్ళు వన్ థర్డ్ అప్పటి నుంచే వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉంటే అయిపోయేది కదా ఇప్పుడు చూడండి వెతుక్కోవాల్సి వస్తుంది లీడర్స్ కోసం అక్కడ అన్ఫార్చునేట్లీ లీడర్స్ ఉన్న దగ్గర ఒకవేళ అది రిజర్వ్డ్ కాలేదనుకోండి వేరే దగ్గర వీళ్ళందరూ కూడా పోరాటాలు చేస్తూ ఉంటే ఉత్తగ లీడర్ల భార్యలో పిల్లలో వాళ్ళ చుట్టాలు పోయి నిలబడతా ఉంటే చదువు రానోళ్ళు వాళ్ళు వీళ్ళు చూస్తూ నిలబడతా ఉంటే అసెంబ్లీకి పోతా ఉంటే మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంది బాధ అవుతుంటుంది అంటే ఒక చట్టాలు జరిగే శాసనాలు అవన్నీ జరిగే చోట చట్టసభలల్లో ఎలాంటి వాళ్ళు ఉండాలి అనేది కూడా కొంచెం ఉండాలి సో మేమేమంటున్నాం అంటే సరే ఇవన్నీ అయిపోయినాయి ఇప్పటి నుంచి అయినా కూడా అన్ని పార్టీలు కూడా పార్టీల విధిగా నిర్మాణాలల్లో నిర్ణయాధికారాల్లో మహిళలను ఇప్పటి నుంచన్నా ఇంజెక్ట్ చేసి వాళ్ళను పుష్ చేసి ప్రోత్సహిస్తే మల్లికార్జున్ ఖర్గే గారు ఏకంగా లోక్సభలో ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు వస్తే నోట్లో మాట రాని వాళ్ళు మాట మాట్లాడలేని మహిళలను తీసుకొచ్చి పెడతారు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అని ఒక కామెంట్ చేశారు అది కరెక్టేనా అది క్వైట్ అది అంటే ఆయన ఏ రకంగా అన్నారో అది ఆలోచించాలి నేనైతే వినలేదు మీరు చెప్తున్నారు కదా సో నిన్న కూడా ఇంకొకరు ఏదో అంటారు నిర్మలా సీతారామన్ కౌంటర్ ఇచ్చారు లోక్సభలో గొడవ కూడా అయింది ఒక రకంగా వినండి నేను చెప్పేది బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్ మీరు అడుగుతారు ఏంటండి యూఆర్ ద మోడరేటర్ సో ఎందుకు అడగకూడదు నేను ఎందుకు అడగకూడదు నేనే అడగాలి కదా నేనే అడగాలి కదా అందుకని నేను కూడా మీరు రాజకీయం చేయండి నేను ప్రశ్న వేస్తాను అంతే తేడా ఏ పార్టీ రాజకీయాలకు అతీతంగా పొలిటికల్ పార్టీస్ అతీతంగా విమెన్ అని వచ్చేసరికి వీళ్ళందరూ కూడా పాపము ఎంత మాట్లాడినా సరే వీక్ అనే అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఒక మహిళ రాజకీయం చేయాలంటే మీకు తెలుసు ఎంత కష్టమో మీ ఇంట కూడా ఆడవాళ్ళు ఉంటారు సో నేనేమంటున్నా అంటే ఇంత చదువుకున్న మేమే బయటికి పోవడానికి ఇగో వెళ్ళలేని పరిస్థితి ఇగో జూమ్లో వచ్చినాం మీకు అంటే ఇంట్లో గెలవాలి బయట గెలవాలి పార్టీలలో అంచివేతను తట్టుకోవాలి ముందుకు ఎదగాలి సో ఇవన్నీ కూడా అందరు నోట్లను మూయించి ఎస్ విమెన్ ఇన్ పాలిటిక్స్ అనేది మళ్ళీ చెప్పిన ఇట్స్ అగైన్ ఏ బిగ్ సబ్జెక్ట్ సో అదంతా తట్టుకునే శక్తి అంటే ఒక పురుషుడు రాజకీయం ఒక జెంటిల్మెన్ చేయాలంటే అంగిలాగుంటది కదా మన భాషలో తెలంగాణ భాషలో చెప్పాలంటే అంగిలాగుంటే వాళ్ళు 60 ఆమెడో పోతారు రాజకీయం చేస్తారు ఏమైనా చేయొచ్చు ఎవరు ఏం అడగరు వాళ్ళను ఆస్తులు అమ్మొచ్చు తిరగచ్చు ఏం చేసినా అదే ఒక మహిళ చేయాలంటే అన్నింటికీ ఆధారపడాల్సి వస్తుంది అదే చెప్తున్నా ఒక మహిళను సామాజికంగా ఆర్థికంగానే కాదు రాజకీయంగా కూడా మీరు చూడండి రాజకీయంగా కూడా ఎంపవర్ చేయండి అనేది అన్ని మహిళా బిల్లు చర్చ వచ్చిన మొదటి నుంచి జనరల్ గా ఒకటే కామెంట్ వస్తుంది ఏముంది ఏ ఎమ్మెల్యే భార్యనో ఎమ్మెల్యే కొడలో లేకపోతే ఏ ఎంపీ భార్యనో ఆయన కొడలో లేకపోతే ఇంకోనో తీసుకొచ్చి పెట్టుకుంటారు వాళ్ళ ఫ్యామిలీలోనే ఇవన్నీ ఉంటాయి కదా ఏ పెద్దగా మార్పు ఏముంటది అనే ఒక ప్రశ్న వస్తుంది ఎందుకు మార్పు ఉండదు ఇప్పుడు మా దగ్గరనే ఒక మా ఎక్కడికో పోను నేను పుట్టి పెరిగిన ఊరు మా జిల్లాలోనే ఉంటుంది దుబ్బాక అని రామలింగారెడ్డి గారు చనిపోయిండ్రు ఆవిడని తీసుకొచ్చి పెట్టిండ్రు సుజాతమ్మ గారిని తీసుకొచ్చి పెడితే ఏం జరిగింది జనాలు ఎప్పటి నుంచో ఓడగొడతా ఉన్నారు రఘునందన్ రావు గారిని ఆడ బీజేపీ అనేది లేనే లేదు కాకపోతే అవతల వ్యక్తిని చూసేసి బీజేపీకి పట్టం కట్టిండ్రు సో మనం ఇవన్నీ కూడా ఒప్పుకోవాలి ఎందుకంటే తను మాట్లాడేటప్పుడు కనీసం నోరు తిరగలేదు తనకి ఒక డిపాజిట్ అనలేక పాపం అనద్దు డిపాజిట్ అట్లాంటి వ్యవస్థ చూసి అదంతా చూసి జనాలు చదువుకున్న వాళ్ళు ఉండాలి అని చెప్పేసి అసలు రాష్ట్రంలో లేనే లేదు బీజేపీ అట్లాంటి టైంలో బై ఎలక్షన్లో సానుభూతి ఉన్న కుటుంబాన్ని వదిలేసి అసలు అన్నిసార్లు ఓడగొట్టిన రఘునందన్ రావు కోటేయడం అనేది ఇట్స్ ఎ గుడ్ పిక్ అనమాట అంటే వాళ్ళు మనం చెప్పొచ్చు అన్నట్టు అంటే చైతన్యవంతమైన ప్రాంతం ఇది అట్లా కానీ జరిగితే ఇంక్లూడింగ్ కాంగ్రెస్ కూడా అట్లా చేస్తే నేను చెప్తున్నా కదా ఎవరు ఏం చేసినా భారీ మూల్యం భారీ నష్టం జరుగుతుంది వాళ్ళకి పార్టీకి మాత్రం చెల్లించుకోవాల్సి వస్తుంది వాళ్ళ మూల్యం సో వాళ్ళు చూసి ఆ ఉన్నదానే సెన్సిబుల్ పర్సన్స్ ని అంటే కొంచెమన్నా బేసిక్ క్వాలిఫికేషన్ 10వ తరగతి చదివి కనీసం మాట్లాడగలిగిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ ఏమంటారు వాళ్ళని సపోజ్ ఒక ఎస్సీ ఒక మహిళనో ఎస్టీ మహిళనో ఉందనుకో వాళ్ళ వాళ్ళని కూడా కనీసం వాళ్ళ జాతిని వాళ్ళనన్నా ముందుగాల చేసుకునేటట్టుగా వాళ్ళ కోసం నిలబడి వాళ్ళ వీకర్ సెక్షన్ కోసం వాళ్ళు గలం ఎత్తగలిగి మాట్లాడగలిగి నిర్ణయాధికారాలు అట్లా చేయగలిగితే బాగానే ఉంటుంది మీ వెల్కమ్ అట్లా శ్రీవాణి గారు జనరల్ ఇంప్రెషన్ ఇదే అందరిది ఖచ్చితంగా భర్త చాటు భార్య ఎవరినో తీసుకొచ్చి పెడతారు లేకపోతే ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి నడిపించుకుంటారు ఇది 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 గొడవ శ్రీవాణి గారు లేదు శ్రీనివాస్ గారు 10 సంవత్సరాల ముందంటే
అనుకోవచ్చు స్థానిక సంస్థలల రిజర్వేషన్స్ వచ్చిన తర్వాత మహిళలందరూ కూడా ఒకింత ముందడు చేసిండు ఇప్పుడు అందరూ చూడండి ప్రజలు గాని భవన్ రెడ్డి గారు నిజాయితీగా మాట్లాడుకుంటే సరే ఉన్నారు నేనేం కాదనను సర్పంచులు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు జెడ్పీటీసీలు ఉన్నారు కానీ ఇప్పటికీ ఎంపీపీ సమావేశాల్లో లేకపోతే మండల పరిషత్ సమావేశాల్లో లేకపోతే గ్రామ పంచాయతీ సమావేశాల్లో వాళ్ళ బదులు వాళ్ళ భర్తలు వచ్చి కూర్చుంటారు ప్రతి నిత్యం మనం చూస్తూనే ఉన్నాం కదా జరుగుతూనే ఉంది కదా రైట్ శ్రీవాణి గారు అక్కడక్కడ జరుగుతే అందరం కూడా ముఖకంటకం కార్యక్రమం ఈ మధ్యలో జరగలేవు అవన్నీ అట్లాంటివన్నీ ఒక కదా యాజ్ ఐ సెడ్ ఒక 9-10 ఇయర్స్ ముందు అట్లా జరిగినాయి ఇప్పుడు విధిగా వాళ్ళే వచ్చి కూర్చుంటున్నారు వాళ్ళకే నిర్ణయాధికారాలు ఉన్నాయి విశేష సంతోషమే సంతోషం మహిళలు ఉన్న దగ్గర రైట్ రైట్ వారిని మాట్లాడండి శ్రీవాణి గారిని మాట్లాడనివ్వండి ప్లీజ్ మన ప్రపంచ వ్యాప్తంగా కంపేర్ చేస్తే మహిళలకు మన దేశంలో ఉన్నంత రక్షణ మన దేశంలో ఇచ్చినంత గౌరవం ఎక్కడ కూడా ఇవ్వరు ఐ వోంట్ డినై దట్ రియల్ గా కూడా మహిళలు అంటే ఇప్పుడు ఏదో మనకి వెస్టర్న్ కంట్రీలో చాలా ఫ్రీడమ్ ఉంది అని మాట్లాడతారు కానీ అట్లాంటి అమెరికా దేశంలో ఇప్పటివరకు కూడా ఒక మహిళ ప్రెసిడెంట్ కాలేదు కానీ అదే మన భారతదేశంలో ప్రధానమంత్రి అయ్యారు ప్రెసిడెంట్ అయ్యారు హైకోర్టు జడ్జి అయ్యారు ప్రతి ఒక్క రంగంలో కూడా మహిళలు ఉన్నారు అని అంటే అది మన గొప్పతనం నేను అది నిజంగా కూడా యాక్సెప్ట్ చేశాను కానీ ఇంకా కూడా కొన్ని చోట్ల మీరు ఇందాక అన్నట్టుగా ఏదో రిజర్వేషన్ ఉంది కదా అని చెప్పి వాళ్ళ భార్యను వాళ్ళ పిల్లలను కూర్చోబెట్టేసి మొత్తం వెనక రాజకీయం ఆమె వెనక వెళ్ళిపోతుంది రాజకీయం మొత్తం వాళ్ళే నడిపిస్తున్నారు అలాగే కొన్ని విషయాలలో కొన్ని రంగాలలో ఇప్పుడు నేనే ఉన్నాను నేను కూడా బయటికి వచ్చాను అని అంటే రియల్ గా కూడా విమెన్ రిజర్వేషన్ లోనే వచ్చాను కానీ నాకు నా భర్త సపోర్ట్ నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి నేను ముందుకొచ్చి నా పనితీరుని నా టాలెంట్ ని నేను చూపించగలుగుతున్నాను కాబట్టి రియల్ గా కూడా ప్రతి ఒక్క రంగంలో ఆ ఫ్రీడమ్ ఉండాలి ఇప్పుడు కూడా మహిళా రిజర్వేషన్ వచ్చిన తర్వాత నేను అన్ని పార్టీలకు ప్రతి ఒక్క పార్టీలకు నేను ఒకటే కోరుకుంటున్నాను మెరిట్ ని చూడండి మహిళలలో కూడా ఏదో మహిళా రిజర్వేషన్ కదా ఎమ్మెల్యే కూతురు ఎమ్మెల్యే భార్య ఎంపీ వాళ్ళు అలా కాకుండా రియల్ గా కూడా తన టాలెంట్ తన మెరిట్ ని చూసి ఈమెయితే ప్రశ్నించగలుగుతుంది ఈమెయితే పోరాడగలుగుతుంది అన్న వాళ్ళకి ఇస్తే రియల్ గా కూడా ఆ రోజు ఆ సహా అంటే విమెన్ రిజర్వేషన్ ఏదైతే ఏ మంచి ఉద్దేశంతో వచ్చిందో ఆ ఉద్దేశం రియల్ గా కూడా ప్రజల వరకు చేరుకుంటుంది దేశ వరకు చేరుకుంటుంది అని చెప్పి నేను ఆశిస్తున్నాను రియల్ గా కూడా ఇట్స్ అ హిస్టారికల్ మూమెంట్ ఇట్స్ అ హిస్టరీ టు సెలబ్రేట్ రైట్ అండి రైట్ అండి చూద్దాం మొత్తానికి అయితే మహిళా నాయకత్వం కూడా పెరగాల్సిన అవసరం ఉంది మహిళలు ఎక్కువ మంది రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంది అప్పుడే ఈ కొరత కూడా తీరుతుంది రెండోది ఈ రాజకీయ వారసత్వం అనేది కూడా పక్కకు పోయి ప్రతి మహిళకు ఒక అవకాశం రాజకీయంగా అవకాశం దొరికే ఛాన్స్ కూడా ఉంటుంది చూద్దాం ఏ రకంగా ఉంటుంది ఈరోజు చర్చలో ఎలాంటి అంశాలు వస్తాయి ఏమైనా అమెండ్మెంట్ తీసుకొస్తారా ఎప్పుడు అమల్లోకి వస్తుంది ఏం జరగబోతుంది ఇవన్నీ ఈరోజు చూసి మరొకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు ఇది ఈరోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్ రేపటి బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ